మైండ్ సెట్ లోనే ప్రాబ్లం ఉంటుంది. మైండ్ సెట్ మారుతుందా? కొందరికి మార్చుకోవడం ఇష్టం ఉండదు, వాళ్ళలాగే వాళ్ళు ఉండాలనుకుంటారు. తద్వారా ఏమవుతుంది? యుద్ధం జరుగుతుంది, నష్టం వాటిల్లుతుంది. మహాసంగ్రామానికి ముందు మహర్షులందరూ దుర్యోధనుడి వద్దకు వెళ్ళి ధర్మరాజు భాగం తనకే ఇవ్వమని కోరారు. ఆ సందర్భంలో దుర్యోధనుడు ఇలా అన్నాడు, జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి, కేవాపి దేవేన హృది స్థితేగా యదా ప్రభుత్వస్మి తదా కరోమి అన్నాడు దుర్యోధనుడు. అంటే నాకు ధర్మం తెలుసు కానీ అనుసరించాలనిపించదు, నాకు అధర్మము తెలుసు దాని పర్యవసానము తెలుసు, అయితే అధర్మం చేయకుండా ఉండలేను. తన మాటలు వారికి ఆశ్చర్యమే కనిపించలేదు. కాకపోతే జరగబోయే పర్యవసానం వాళ్ళకి తెలుసు కాబట్టి వారి వంతుగా వాళ్ళ మేధో అన్ని ఉపయోగించి వాళ్ళకు మాట చెప్పాలని వచ్చారు. తను వినగలడా? వినలేడు. కర్మను ఎవరూ మార్చలేరు, అంతే.